পাশে মামু নিশায় সাচি মামু না জীবিত কাল মন্তাই নিমু দয়া চেয়ারু জীবামু না জীবিত কাল মন্তাই নিমু দয়া চেয়ারু মহোন্নতমৈনী ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి పాటముతో మీరిచినయే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు మీరిచినయే లెక్కకు మించిన దీవెనలైనాయి కడత చెందక నిలిపిన దీని దివ్య దర్శనమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నడిపిన దీని దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడ నందేను మహారాజా నా హృదయని కొరకు పదిల పరచితిని నా ప్రాణ ప్రియుడ నందేను మహారాజా నా హృదయని కొరకు పదిల పరచితిని పూర శబ్దము వినక నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి పూర శబ్దము వినక నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృతాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా హల్లెలూయా థాంక్యూ జీసస్ హల్లెలూయా థాంక్యూ జీసస్
ఆమేన్ హల్లెలూయా అందరం కలిసి పాడ పాడుతూ దేవుని మహిమపరుదాం నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా పాడుదాం నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా అందరం కలిసి నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా ప్రభు నామానికి మహిమ బాధ కలుగు వేళలో నెమ్మది మాకు ఇచ్చావయ్యా మా కన్నీరు తుడిచావయ్యా మా చేయి పట్టి నడిపించావయ్యా నన్నెప్పుడు విడువను అన్నావయ్యా అందరు మనసారి పాట పాడుతూ ప్రభులు ఆనందిద్దాం బాధ కలుగు వేళల్లో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నీవే లేకపోతే నేనసలే లేనయ్యా అయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని
బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈరోజు మా స్థుతి నీవు మాకు ఇచ్చినదే కదయ్యా. ఈరోజు మేము బ్రతికి ఉండటమే కేవలం నీ కృప వలనే కాదయ్యా. దేవుని గణపరుదాం. ఈరోజు మనం మనిషిగా జీవిస్తున్నామంటే, మనుషులముగా బ్రతికున్నామంటే యేసయ్య కృప కాదా? నీ కృపేనయ్యా, నీ దయేనయ్యా. ఈనాటి నా స్థుతి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థుతి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. అవునయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. అందరము మరొకసారి, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. అవును తండ్రి, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈ మాట అందరం చేద్దాం. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈ దినం మన ధ్యాన భాగముగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదువుని లేఖనం మనందరి వెనుకల్లో మన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆ లేఖలో ఈ చక్కని మాట అంటున్నారు. చూడండి, ఎన్నో మాటలు చెప్పారు ఈ 6వ అధ్యాయం వరకు. ఆ సంఘానికి ఎన్నో చక్కని మాటలు రాస్తూ ఇక తుదకు, ఇక చివరిలో ముగించే ముందు ఈ మాటలు చెప్తున్నారు. ఏంటా మాటలు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి, ఆయనందు బలవంతులై ఉండండి. ఎందుకు బలవంతులై ఉండాలి? మనం ఆలోచిస్తే ఆ కింద దానికి జవాబిస్తున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు. అంటే అపవాది తంత్రగొట్టి, చాలా తంత్రానికి మరొక మాట మాయగాడు. అపవాది చాలా మాయగాడు, చాలా తంత్రగొట్టి జగత్ మంత్రగాడు, చాలా మాయగాడు. ఈ అపవాదిని ఎదురించటానికి తగిన శక్తి మనకు కావాలంటే ఇక్కడ అంటున్నాడు బలవంతులుగా ఉండండి. మీరు బలవంతులుగా ఉండటానికి నేను చెప్తున్నాను, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకుంటే మీరు బలంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు.
కనుక ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, బలవంతులుగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, బలవంతులుగా ఉండండి. అపవాది తంత్రగొట్టి మాయగాడు, వాడు మాయ చేసి అంటారు చూడండి, మసీద్ చేసి మాయ చేసి సున్నం కొట్టి ఏదో అంటారే, ఈ టైప్లో వాడు మాయగాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, బలవంతులుగా ఉండండి. దీని గురించి యోహాను తన పత్రికలో రాస్తూ, యోహాన్ రాసిన మొదటి పత్రికలో మనం అందులో రెండవ అధ్యాయంలో 14వ వచనంలో లాస్ట్ త్రీ లైన్స్ అంటాడు చూడండి, యవనస్తులారా మీరు బలవంతులుగా ఉండటానికి గల కారణం దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. ఎందుకు మీరు బలవంతులుగా ఉన్నారంటే అక్కడికి ఏందంటాడు, మీరు అపవాదిని లేకపోతే మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. అంటే వారు బలవంతులు కాబట్టే దుష్టుని జయించగలిగారు. ఈ రోజున మనకు దుష్టుని జయించడానికి కావాల్సిన బలం కావాలి. ఆ బలం కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సరే, అపవాది ఏ విధంగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు? అపవాది చాలా మాయగాడని మీకు ముందే చెప్పాను. వాడు వేసే ఫస్ట్ బాణం ఏంటంటే, వాడు కొట్టే మొదటి దెబ్బ ఏంటంటే, ముందు ఈ సందేహం పెడతాడు. అది అపవాది దగ్గర ఉన్న మొదటి బాణం, సందేహం. ఈ సందేహం ద్వారా జనాన్ని పతనం చేసేస్తూ ఉంటాడు, జనాన్ని దెబ్బ కొట్టేస్తూ ఉంటాడు సందేహాలు పెట్టి. మనం ఈ సందేహం ద్వారా అపవాది ఎలా మనుషుల్ని పాడు చేశాడు, దెబ్బతీశాడు అనేవి ఒకటి రెండు సందర్భాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే, అక్కడ ఆదాము అవ్వ వాళ్ళ లైఫ్ ఎంత బ్లెస్సెడ్గా ఉందండి. అసలు ఏదైనా వనంలో చల్లబోట దేవుడు ఆ తోటలోనికి దిగి వస్తే వీళ్ళిద్దరు పరుగు పరుగున నేను ముందంటే నేను ముందని పరుగు పరుగున వెళ్ళిపోయి ఆయన ఒళ్ళో పడిపోతే ఆయన వారితో కలిసి అక్కడ కాసేపు ఆయన ఆనందిస్తూ వారు ఆనందిస్తూ అబ్బా ఎంత బాగుండేది ఆ సహవాసం. దేవునితో కలిసి వీళ్ళు ఆడుతూ, దేవునితో కలిసి పాడుతూ, దేవునితో సహవాసం చేసే ప్రహ్లాదకరమైన అద్భుతమైన సన్నివేశం. ఆ ఏదైనా వనంలో దేవుడు వారికి బ్లెస్డ్ లైఫ్, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడు. అది కన్నా మొదటి 28వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరచుకోండి, ఏమండి ఎంత బ్లెస్సింగ్ అండి, సంపూర్ణమైన బ్లెస్సింగ్ ఇచ్చాడు. అయితే ఇంత కంప్లీట్ బ్లెస్సింగ్ దేవుడు ఆదాము అవ్వకు ఇచ్చి, బ్లెస్డ్ లైఫ్ ఇచ్చి, ఆనందకరమైన జీవితం ఇచ్చి, ఎంతో చక్కగా ఆనందంగా బ్రతకండి అంటూ ఈ తోటలో ఫలవృక్షాలన్నిటిని మీరు భుజించండి, మొత్తం భుజించండి. అయితే చిన్నమాట, ఈ తోటలో ఇదిగో ఫలానా చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలను మీరు తినొద్దు. మీరు బ్రతకాలంటే, మీరు చావకుండా ఉండాలంటే ఈ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు. మీరు మిగిలిన చెట్టు ఫలాలన్నీ తినేసేయండి, నో ప్రాబ్లం. ఏది కావాలంటే తినేసేయండి, ఎన్ని కావాలంటే తినేసేయండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుడు ఏదైనా వనంలో ఆదాము అవ్వకు ఇచ్చాడు, అన్నిటిపైన అధికారం ఇచ్చాడు, అన్ని జీవుల మీద అధికారం ఇచ్చాడు, అన్నిటిని ఏలమన్నాడు. అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆశీర్వాదకరమైన జీవితం, అలా బ్లెస్డ్గా ఎంతో ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉన్న ఆ లైఫ్లోకి సందేహం ప్రవేశించింది. సందేహం ద్వారా అపవాది ప్రవేశించిందంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు సందేహం ప్రవేశించింది, సందేహం ద్వారా అపవాది ప్రవేశించాడు, ఆ అపవాది వాళ్ళంత ఆశీర్వాదకరమైన లైఫ్ని శాపగ్రస్తంగా మార్చేశాడంతే. అంటే అపవాది ఏ కుటుంబంలో ప్రవేశిస్తే ఆ కుటుంబం శాపం, ఏ మనిషిలో ప్రవేశిస్తే ఆ మనిషి శాపం. ఎలా ప్రవేశిస్తాడంటే ఒక అనుమానం పెడతాడు. చూడండి, భార్య భర్తల మధ్య అనుమానం పెట్టాడో నాశనం అంతే లైఫ్, అన్నదమ్ముల మధ్య అనుమానం పెట్టాడో నాశనం అంతే. అంటే ఇప్పుడు ఈ అనుమానం అనేది అపవాది బాణం అనమాట, అది పెట్టాడో కథం అంతే. ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉండే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి అంతే, ఒక్క అనుమానం. అంటే చూడండి, ఈ అనుమానం, ఈ సందేహం అనేది ఒక్కటి అలా పెట్టి ఎంతో ఆశీర్వాదకరమైనగా, ఎంతో దీవెనకరంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్న లైఫ్ని సర్వనాశనం చేశాడండి. ఏంటి అనుమానం? ఇది నిజమా? ఈ తోట ఫలవృక్షాలన్నీ మీ దేవుడు తినమన్నాడు, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలవృక్షాలను తినొద్దన్నాడు, తింటే చస్తారన్నాడు. ఇది నిజమేనా? మీరు చావనే చావరు, నేను చెప్తున్నా కదా, మీరు చావనే చావరు. ఇంకో మాటలో చెప్తున్నాను, దాన్ని తిన్న రోజున దేవతల్లా మారిపోతారు. అది ఆయనకి ఇష్టం లేక అందుకే మిమ్మల్ని తినొద్దన్నాడు. దాన్ని తిని తినమన్నా దేవతల్లా మారిపోతారు. చూడండి ఎంత బాగుందో చెట్టు,
చూడండి దాని ఫలం ఎంత బాగుందో. అందన ఎప్పుడు మనకి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి, అందన ఎప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. అయితే ఆ అట్రాక్టివ్గా కనబడిన అందని దాన్ని దాన్ని చూసేటప్పటికీ ఆకర్షితులైపోయింది. ఇక దాన్ని చూస్తూ చూస్తూ అది అందనప్పటికీ కొంచెం నోట్లు చూడ తీసుకో ఏమవుదో దేవతల్లా మారిపోతారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ అనుమానం ద్వారా వాళ్ళలో ప్రవేశించాడో దాన్ని తిందామే ఆమె తింటమే కాదు మరికొన్ని కోసుకొని తీసుకెళ్ళి తన భర్తకిచ్చింది ఇద్దరు కలిసి తిన్నారు. ఏమైంది ఏమైందో మీకు తెలుసు. దేవుడు దిగొచ్చాడు, యాజ్ యూజువల్ మామూలుగా దిగొచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి నేను ముందంటే నేను ముందని పరుగు మీద వీళ్ళిద్దరు పోటీ పడుతూ వచ్చి ఆయన ఒళ్ళో పడిపోయే వీళ్ళిద్దరిలో ఇద్దరు కూడా రావట్లేదు. అరే ఎక్కడ ఆదామా, ఎక్కడ నువ్వు ఆదామా, ఎక్కడ చిట్టుజాడని దాక్కున్నాడు. ఎందుకంటే అది అవతారం మారిపోయింది, దేవుడిచ్చిన మహిమ వస్త్రం కోల్పోయారు, దిగంబరులు అయిపోయారు. ఇప్పుడు ఈ దిగంబరత్వంతో ఏసై ముందుకు ఎలా వెళ్ళేది, తండ్రి ముందుకు ఎలా వెళ్ళేది, ఇలా వెళ్ళలేము అమ్మో అంటూ ఆ దిగంబరులు అయిపోయి చూడండి వాళ్ళు దాక్కుంటున్నారు. అంతకుముందా నేను ముందంటే నేను ముందు అనుకునే వాళ్ళు ఇప్పుడు దాక్కుంటున్నారు. అరే రే దాక్కుంటానికి గల కారణం ఏంటి? అపవాది ప్రవేశించాడు. దేని ద్వారా ప్రవేశించాడు? సందేహం ద్వారా ప్రవేశించాడు. ఎంత ఆనందంగా ఉన్న లైఫ్ని ఇప్పుడు చూడండి. ఏంటంటే భయం వల్ల ఇప్పుడు చూడండి ఆయన ముందుకు రాలేని పరిస్థితి. మహిమ వస్త్రాన్ని కోల్పోయారు, భయం ప్రవేశించింది. ఎంత ఆనందంగా ఉన్న లైఫ్ దుఃఖమైపోయింది. ఇప్పుడు ఎట్టకేలకి అర్థమైపోయింది, రండి ముందుకు రండి అన్నాడు. వాళ్ళు ఏంటంటే కచ్చరాలు కట్టుకొని అంజూరు పాకులు కట్టుకొని వస్తుంటే దేవుడు అప్పుడు ఒక గొర్రెపిల్లను వధించి దాని చర్మం చొక్కాలు తొడిగించాడు వాళ్ళకి. ఆ చర్మం తొక్కాలు తొడిగిన తర్వాత ఇప్పుడు రండి ముందుకు రండి, ఏం జరిగిందో చెప్పండి. అలామా చెప్పు, తప్పు చేశానయ్యా క్షమించయ్యా అంటానికి బదులుగా అయ్యా నేను ఎలాంటి ఉన్నా నీకు తెలుసు, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్, కానీ నువ్వు నాకు ఇచ్చావే సాటి అయిన సహాయం ఉండడానికి దీనివల్ల ఇదంతా జరిగింది అయ్యా, ఇదే మొత్తం చేసింది, దీనివల్ల జరిగింది. ఇప్పుడు ఆమెను పిలిచి ఆమెను అడిగా ఏంటి చెప్పు. ఇప్పుడు ఆమెనా చెప్పాలి, తప్పు చేశానయ్యా నువ్వు వద్దన్న పండు తిన్నానయ్యా తప్పు చేశా అలా అయ్యా నేనేం చేయలేదు అయ్యా నేనేం చేయలేదు, ఇదిగో ఈ సృష్టిలో ఉన్నదే ఈ సర్పం ఇది మోసం చేసింది అయ్యా మమ్మల్ని అంటే ఒకరి మీద ఒకరు నెపాలు పెట్టుకోవడం ప్రారంభించారు. చేసిందే తప్పు, ఆ తప్పును కవరింగ్ ఒకటి. అసలు ఈ సెక్షన్ ఎక్కడి నుండి వచ్చిందిరా, వీళ్ళు దాక్కునే సెక్షను, భయపడే సెక్షను, టెన్షన్గా ఉండే సెక్షను, ఇప్పుడు కవరింగ్ సెక్షను, ఇలాంటి సెక్షన్స్ అన్నీ ఎప్పుడు వచ్చినాయంటే అపవాది ప్రవేశించేది అన్నీ వచ్చినాయి అంతే, అన్నీ వచ్చేసినాయి అపవాది. చూడండి అందుకే తంత్ర కొట్టివాడు జాగ్రత్త, అది ప్రవేశించకుండా జాగ్రత్త పడండి, ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మీకెందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జలుబు వచ్చింది అంతే టెన్షన్, ఇంకా ప్రస్తుతం జలుబు వస్తే టెన్షన్ స్టార్ట్, ఇంకా ఇది కరోనానేమో అని కొంచెం ఒళ్ళు వేడెక్కింది కరోనానేమో అని టెన్షన్, కొంచెం ఏదో ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కరోనా, కొంచెం తలనొప్పి కరోనా. ఎప్పుడు మీకు తలనొప్పి రాలేదా, ఎప్పుడు మీకు జలుబు రాలేదా, ఎప్పుడు కొంచెం ఒళ్ళు హీట్ ఎక్కలేదా, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రాలేదా, మరి ఎందుకు ప్రతిదానికి ఓ సందేహం ఎందుకు? అది తీసేయాలి మీలో. అందుకే సందేహం అనేది తీసేసుకోండి. హ్యాపీగా ఉండండి, ఫ్రెష్గా ఉండండి. ఒక్క మాట మాత్రం వాస్తవం, దేవుడు ఎన్ని దినాలు ఈ భూమి మీద మనం ఉండాలని దేవుడు రాసిపెట్టాడు. అన్నాళ్ళు ఉంటామంటే కరోనా కాదు, దాని తాత వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఏది మనల్ని ఏం చేయలేదు అంతే. దేవుడు ఉన్నాడు మనకి, ఆయన మనల్ని కాపాడతాడు, ఏ ప్రాబ్లం లేదో. ఇన్నాళ్ళు మనం ఉండాలని ముందే రాశాడు. ఎప్పుడు రాశాడంటే నేను ఇంకా భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద అలా మొట్టమొదటి రోజునే కౌంట్ ఇంకా నా మీద స్టార్ట్ కాకమునిపోయి నేను ఇన్ని రోజులు ఉండాలని, ఇన్ని నెలలు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్లు ఉండాలని దేవుడు రాశాడు. ఆ సెకండ్ దాటి ఒక సెకండ్ ఎక్కువ ఉన్నాను, ఆ సెకండ్ కంటే ఒక సెకండ్ ముందు సావను, అర్థం చేసుకోండి. ఒక్క సెకండ్ ముందు కూడా నేను చచ్చిపోను. నా కోసం దేవుడు రాసినన్ని రోజులు, అన్ని గంటలు, అన్ని సెకండ్లు ఉంటానంటే ఇక్కడ సమస్య లేదు. ఒకవేళ ఆ రోజు వచ్చింది ఏదో ఒక వంకన వెళ్ళిపోవాలి, ఈ వంకన వెళ్ళిపోతాం అంతే. దాని గురించి ఎందుకంటే టెన్షన్ పడతారు, ఓ పెద్ద సందేహ ప్రధానికి సందేహపడి వద్దు. అది మీలో నుండి తీసేయటానికే, మీలో నుండి తీసేయటానికి ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేను. కనుక మీరు బలంగా మనసులో పెట్టుకోండి, నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను కాపాడతాడు, ఏ ప్రాబ్లం లేదో, నాకు ఇన్ని రోజులు దేవుడు రాసిపెట్టాడు, అన్ని రోజులు ఉంటాను, నేను దేనికి కంగారు పడను, దేనికి కలవరపడను, నా దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాకు అన్ని సహాయం చేస్తాడు. ఈ విధంగా మనం సందేహం అనేది రాకుండా మీరు ఉండటానికి ఈ బలమైన మాట మీద నేను చెప్తున్నాను. కనుక సందేహం వద్దు. చూడండి, ఆ సందేహం ఆనందకరమైన లైఫ్లో సందేహం ఏం చేసింది, ఆనందం అంతా తీసేసింది,
భయము ఆందోళన ఏది లేని లైఫ్లో భయం ఆందోళన స్టార్ట్ అయిపోయింది. కవరింగ్ సెక్షన్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవడానికి కారణం ఒక్క సందేహం లోనకు ప్రవేశించింది. సందేహం అనే మాటకు బదులు సందేహం ద్వారా అపవాది ప్రవేశించాడు వాళ్ళు. ఇప్పుడు మీలోకి సందేహం ప్రవేశించిందంటే ఆ సందేహం వంకన అపవాది మీలోకి వచ్చేస్తాడు. జాగ్రత్త, కనుక అది రాకుండా ఉండాలంటే బ్లెస్డ్ లైఫ్ శాపగ్రస్తం అయిపోద్ది. ఇక శపించడం ప్రారంభించాడు దేవుడు. నిన్ను వల్ల ఈ నేలను శపిస్తున్నాను అన్నాడు. నిన్ను వేలదిగో నీ గర్భాన్ని శపిస్తున్నాను అన్నాడు. నువ్వు ప్రసవ వేదన పడుతూ మరణం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తావు. నువ్వు బతికి ఎంత కష్టపడతావు రెక్కాడితే కానీ డొక్కాడదు, నీకు శాపం ఇది. భూమిని శపిస్తున్నాను, గచ్చబదులు బొల్రెక్క స్టేట్లు మొత్తం ఫలిస్తే వీటన్నిటిని భూమిని సేద్యం చేసి విత్తనం వేసి దాన్ని పండిస్తే కానీ కడుపు నిండదు నీకు, నీకు శాపం ఇది. ఇదిగో ఆడవికి నీకు ఇది శాపం. ఇవన్నీ ఆడవాళ్ళకి ఈరోజు ఏమేమి జరుగుతున్నాయో ఆ ధర్మాలు వారన్నింటి అది శాపం. ఆ ప్రసూతి అది శాపం. చూడండి ఆ శాపం అప్పుడు పెట్టాడు. ఎంత ఆనందకరమైన లైఫ్ అండి, ఎంత శాపం అనిపిస్తున్నారు. దీని అంతటికీ గల కారణం ఏంటంటే సందేహం. అవకాశం ఇచ్చారు ఆ సందేహం ద్వారా. ఇది నిజమా చిన్న వర్డ్. సందేహం ఎంత పనిచేసిందండి, ఎంత పనిచేసింది ఈ సందేహం. ఆ సందేహం ద్వారా బ్లెస్డ్ లైఫ్లో కర్సెస్ వచ్చినాయి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి శాపాలు ప్రవేశించేసినాయి. ఆడెక్కడికి వస్తాడు అక్కడ మొటాష్ అంతే. మన యేసయ్య ఆయన, ఆయనకు ఒక పేరు ఉంది, అదేంటంటే సృష్టికర్త. మరి వీడికి ఒక పేరు ఉంది అపవాదికి, అదేంటి చెప్పిన లయకర్త. అంటే ఉన్నవన్నీ నాశనం చేయడం ఆ లయకర్త వాడి పేరు. ఇవులేమీ లేని దాంట్లో నుండి శూన్యములు అన్ని కలగజేసేది అది ఆయన తత్వం. కనుక ఆయనకున్న ఆయుధం ఏంటంటే, యేసయ్యకున్న ఆయుధం విశ్వాసం. అంటే ఆ విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం. అంతే వీడికున్న ఆయుధం ఏంటి చెప్పిన సందేహం. ఈ సందేహం ద్వారా అన్ని శూన్యం. కనుక శూన్యం చేసుకుంటారా సందేహం ప్రవేశించి, లేకపోతే విశ్వాసం ద్వారా నథింగ్లో ఎవ్రీథింగ్ మీరు సంపాదించుకుంటారు. అంటే ఏమీ లేని శూన్యంలో అన్నీ కలగజేస్తారంతే. ఏమీ లేని శూన్య ప్రపంచాన్ని ఇవన్నీ కలిగేటట్టు చేశాడు ఆయన. దానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఉన్న అన్నిటినీ శూన్యంగా చేశాడు కారణం సందేహం. సందేహం అనేది వద్దని తీసేయండి. నేను మళ్ళీ బలంగా చెప్తున్నాను, దేవుడు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు మనం ఉండాలని మన గురించి రాశాడో అన్ని దినాలు నో ప్రాబ్లం ఉంటామంటే ఏదొచ్చినా సరే అది మనల్ని ఏమీ చేయలేదు. అది మాత్రం 100% రాసేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. నేను అది రాసేసుకున్నాను, మీరు కూడా రాసేసుకోండి. ప్రాబ్లం లేదు. కనుక జ్వరం రానివ్వండి, తలనొప్పి రాను, నాకేం కాలేదు అనుకోండి అంతే. ఇక చూడండి, ఈ సందేహం ప్రవేశిస్తే ఇంకేం జరిగింది, ఇంకేం జరిగింది. ఇంకో మాట జస్ట్ గుర్తు చేస్తాను నేను. మత్తయి శుభవార్తలో ఒక్కసారి 14వ అధ్యాయం చూద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో 31వ వచనం ఒకసారి చూడండి. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు చూడండి ఈ సందేహం అనేది అపవాది ఎలా ప్రయోగం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మరొక సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం దీని గురించి, మీ అందరికీ తెలిసిన సందర్భమే, కానీ దీనిలో ఈ సందేహం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అద్దరికి బయలుదేరని, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని బలవంతం చేసి వాళ్ళని పంపించాడు. వీళ్ళ దోనిలో బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వస్తానన్న యేసయ్య ఈయన పంపించేసి కొండెక్కేశాడు. ఈయన కొండెక్కేసి ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ముందుకు వెళుతూ మొదటి గడియ రాలేదు ఇంకా యేసయ్య. అంటే 4 గడియలు రాత్రికి, రాత్రి 6 నుండి పొద్దున్న 6 వరకు 4 గడియలు. 6 నుండి 9, 9 నుండి 12, 12 నుండి 3, 3 నుండి 6, ఈ 4 గడియలు అంటారు. మొదటి గడియ రాలేదు ఆయన, 2వ గడియ రాలేదు ఆయన, 3వ గడియ ఇంకా రాలేదు ఆయన, 4వ గడియ అంటే తెల్లవారుజాము 3 నుండి 6 వరకు. ఈ 4వ గడియ, ఆ 4వ జాములో ఆయన వస్తాడని మీరు అనుకున్నారు, కానీ ఆయనకన్నా ముందు ఏమొచ్చిందంటే గాలి తుఫాన్ వచ్చింది. భయంకరమైన గాలి తుఫాన్ వచ్చేసింది. గాలి తుఫాన్ వచ్చేసి దోణి తోసేస్తుంది. తెరచా పైకి లేపి ఎలాగైనా డైరెక్షన్ మార్చి ముందుకు తోసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఈ లోపల అలల పైకి లేచి దోణిలో పడిపోతున్నాయి. ఎలాగైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అద్దరికి తీసుకెళ్లాలని తాపత్రయంతో ఉన్నారు. ఈ లోపల దోణి మునిగిపోయేటట్టుంది, ఏం చేయాలి అర్థం కావట్లే, టెన్షన్ అయిపోతున్నారు. ఈ టెన్షన్ వాతావరణంలో జరిగింది ఏంటో చెప్పనా? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు వాళ్ళ కోసం. ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు వాళ్ళని కాపాడటానికి. ఇప్పుడు నీళ్ళ మీద వస్తున్న ఆయన చూసేటప్పుడు భయం వేసిపోయింది. ఈ భయం కూడా అపవాది యొక్క బాణమే. ఒకసారి భయం వేసింది, ఆ భయం వేసి ఆ భయంతో ఉన్న సమయంలో
నేనే నేనే భయపడద్దు, నేనే నేనే భయపడద్దు. భయపడద్దు అంటే కొంచెం ఆ సందేహం పోయింది. ఆయనే వెంటనే పేతురు అంటాడు, నిజంగా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చేటట్టు చెయ్యి అన్నాడు. చూడు నా వైపు, రా నీళ్ళ మీద నడిచిరా అన్నాడు. ఏసై వైపు అలా చూస్తున్నాడు. ఇప్పుడు ఏసై నడుస్తున్నాడు కదా, నేను నడుస్తానని విశ్వాసంతో నీళ్ళ మీద నడిచేస్తున్నాడు. సముద్రం మధ్యలో నడుస్తున్నాడండి పేతురు, నీళ్ళ మీద. నీళ్ళ మీద నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అబ్బా, అంటే ఇప్పుడు నీళ్ళ మీద సముద్రం మీద పేతురు నడవగలుగుతున్నాడంటే దేని ద్వారా నడుస్తున్నాడు? దేవుడిచ్చిన ఆయుధం విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసమైన ఆయుధంతో నీళ్ళ మీద నడుస్తున్నాడు, ఇది వండర్ఫుల్. కానీ అలా నడుస్తూ ముందుకు వెళుతున్న సమయంలో అపవాది ప్రయోగం చేశాడంతే తన బాణం. అపవాది బాణం ఏంటి? అపవాది తంత్రం, నేను మునిగిపోతానేమో, అమ్మో నీళ్ళ మీద నడుస్తున్నా, నేను మునిగిపోతానేమో. చూడండి ఆ సందేహం, ఎప్పుడైతే సందేహం లోనకు వచ్చిందో ఏమైంది, వెళ్ళిపోతున్నాడు కిందకంతే. అంటే సందేహం లేకుండా విశ్వాసం ఉన్నంత వరకు ఏం చేస్తున్నాడు? నేల మీద నడిచినట్టుగా నీళ్ల మీద, సముద్రం మీద నడుస్తున్నాడు. విశ్వాసం, దేవుడిచ్చిన ఆయుధం మన దగ్గర ఉంటే, దేవుడిచ్చిన ఆయుధం మనం ఉపయోగించుకుంటే మనం ఎలాంటి కార్యాలు చూస్తాం? నీళ్ళ మీద నడుస్తున్నాడు, సముద్రం మీద. కానీ సందేహం అపవాది ఆయుధం. ఒక్కసారి అపవాది బాణం ఎప్పుడైతే తన మీద పడిందో, ఇప్పుడు ఏ నీళ్ళ మీద నడుస్తున్నాడో అదే నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఇంతకుముందు ఆ నీళ్ళలోనే కానీ నడిచాడు, ఇప్పుడు ఆ నీళ్ళలోనే మునిగిపోతున్నాడు. కారణం, ఇతను మునిగిపోవటానికి గల కారణం ఏంటి? సందేహం తనలో ప్రవేశించింది. అందుకే అన్నాడు పేతురు, ఎందుకు సందేహపడ్డావయ్యా? నువ్వు సందేహపడకపోతే నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడువయ్యా, ఎంత బ్లెస్డ్ లైఫ్ అయ్యా. మునిగిపోతున్నావు నువ్వు, నువ్వు మునిగిపోవడానికి కారణం సందేహం ప్రవేశించింది నీలో. ఈ రోజున మీ జీవితం మునిగిపోకూడదంటే, మీ కుటుంబాలు మునిగిపోకూడదంటే, మీ వ్యాపారాలు కానీ, మీకున్న వాయి కానీ, ఉద్యోగాలు కానీ, ఏదైనా అది మునిగిపోయే పరిస్థితి రాకూడదంటే సందేహం రానియొద్దంతే. పరిస్థితులు ఏమైనా కానీ, అలలు రాని, తుఫాన్లు రాని, ఏమైనా రాని, ప్రభు ఉన్నాడు మనతో. అద్దరికి వెళ్దామన్నాడు, వెళదామన్నవాడు ఆయన, తీసుకెళ్తాడు ఆయన అంతే. అంతేకాని ఈ సందేహం అనేది లోనకు రానివ్వడం వల్ల ఏం జరిగిందంటే, నడుస్తూ నడుస్తూ విశ్వాసంలో నడుస్తూ నడుస్తూ ఉన్నవాడు అందులోనే మునిగిపోతున్నాడు. నేను అంటున్నాను, అసాధ్యాల మీద మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు. ఏది అసాధ్యమో అది జరిగిస్తాడు మీ ద్వారా, మీలో విశ్వాసం ఉంటే. కానీ అదే సందేహం మనలోకి వచ్చిందనుకోండి, అక్కడే మునిగిపోతాం. అపవాది చూడండి ఎలా బాణం కొట్టాడు. మొదట అపవాది అక్కడ కొట్టిన బాణం ఏంటి? ఏదైన వనంలో ఆశీర్వాదకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, ఆ జీవితంలో సందేహం ప్రవేశించింది, శాపగ్రస్తం అయిపోయింది అంతే. ఇప్పుడు ఇక్కడ చక్కగా నీళ్ళ మీద నడుస్తున్నాడు సముద్రం మీద, ఇక్కడ సందేహం ద్వారా ప్రవేశింపచాడు. సందేహం అని ఆ బాణం ఉపయోగించాడు, ఆ నీళ్ళలో మునిగిపోతున్నాడు, జీవితం మునిగిపోతూ ఉంది. కారణం సందేహం. ఒక్కసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రసంగాల్లో ఒక చిన్న మాట చెప్పారు, చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. ఎవడైనను ఈ కొండను చూచి, చూడండి, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుము అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏంటో మాట జాగ్రత్తగా గమనించండి. ఎవడైనా సముద్రమును చూచి, ఈ ఒక పర్వతాన్ని చూచి, ఈ పర్వతం ఆ సముద్రంలో పడవేయబడినగాక అని తన మనసులోకి సందేహం అనేది రాకుండా తాను చెప్పింది జరుగును అని నమ్మితే ఖచ్చితంగా అలా జరిగిద్దంటే, అంటే తన ముందు అడ్డుగా ఉన్న ఈ పర్వతం అలా ఎత్తబడి సముద్రంలో పడునుగాక అనేసి అలా జరిగిద్దని నమ్మితే చాలు, జరిగిద్దంటే సందేహం రాకూడదు లోనకి. అక్కడ అంటున్నాడు చూడండి, సందేహం రాకూడదు. సందేహం వచ్చిందో పర్వతం కాదు కదా, ఏమీ జరగదు అంతే. అంటే మనకి ప్రార్థన చేసేటప్పుడు సందేహం అనేది మనలోకి రాకూడదు. చూడండి ఆ మాట కింద మాట్లాడుతూ అంటాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. మీకేది కలగాలనుకుంటున్నారు? మీకేది జరగాలనుకుంటున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారు కదా జరగాలని, అది జరిగిపోయిందని నమ్మండి, జరిగిద్ది అంతే. జరిగిద్దా? జరగదేమో. ఈ బలహీనత తగ్గిద్దా? తగ్గదేమో. జ్వరం వచ్చింది, కరోనానేమో. జలుబు వచ్చింది, ముక్కు కారుతుంది, కరోనానేమో. ఇట్లాంటి ఎన్ని వద్దు. కరోనా వచ్చినా తీసి అవసరపడేస్తాడు అంతే, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రజ్ఞానికి భయపడిపోతారు, ప్రద్దాక సందేహపడతారు. సందేహించొద్దంతే.
మీ ఫ్యామిలీలో ఎవరికి ఏ తలనొప్పి వచ్చినా జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చినా టెన్షన్ పడొద్దు, ముందు సందేహపడొద్దు. సందేహం అనేది అపవాది బాణం. అందుకే మన విశ్వాస బృందాన్ని బలపరచడానికి మాట చెప్తున్నాను, సందేహం అనేది మీలోకి రానియొద్దు, అది అపవాది బాణం. అది వచ్చిందో ఆశీర్వాదకరమైన జీవితం నాశనం, చక్కగా నీళ్ళ మీద నడిచే జీవితం మునిగిపోద్ది. సందేహం అనేది రానియకపోతే పర్వతం లేచేళ్ళి సముద్రంలో పడాలని జరిగింది అంతే, అట్ ఎనీ కాస్ట్. అక్కడ అంటున్నాడు, మరియు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని అలా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఎంత స్పష్టంగా ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఈ సందేహం అనేది ప్రతి ఒక్కరిలో దేవుడు పెడతాడా? అది అపవాది ఆ బాణం వేస్తాడా? మీరు ప్రార్థన పరులు కదా, మీరు మంచి బలమైన ప్రార్థన పరులు. మీకు నేను బలమైన ప్రార్థన పరుని, నాకు మన దగ్గరే పనిచేయవా పప్పులు ఉడకవు అమ్మా, అపవాది పప్పులు నా దగ్గరేం ఉడకవు, సందేహం అనేది రా అనుకుంటున్నారా? ఇదే అప్పుడప్పుడు కొత్తగా వచ్చే విశ్వాసులకి ఇది నాలాంటి మాట జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్పవాళ్ళమా మనం? యేసుక్రీస్తు ప్రభుకే వేశాడు ఈ బాణాలు, సందేహం అనే బాణాలు యేసయ్యకే వేశాడు. అది కూడా ఏ పరిస్థితుల్లో చెప్పనా? ఆయన బాప్తిసం పొంది, బాప్తిసం పొంది ఆయన అలాగ ఒడ్డుకొస్తూ ఉంటే, ఒడ్డుకొస్తున్న సమయంలో ఆకాశం ప్రతిధ్వనిస్తుంది, పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగొచ్చి ఆయన భుజం మీద వాలింది. ఎప్పుడు ఎక్కడా జరగని అద్భుతమైన చరిత్ర అది. ఆయన భుజం మీద పావురం వచ్చి వాలటం, పరిశుద్ధాత్మ ఆయనతో ఆకాశం ప్రతిధ్వనిస్తూ మాట్లాడటం, ఏమని చెప్పనా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట. ఆ మాట మనం మత్తయి వార్తలో మనం చూస్తామండి, 3వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తాం. ఈయన ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన ప్రియకుమారుడు, ఈయన అందరూ నేను ఆనందిస్తున్నాననే మాట అక్కడ చెప్పబడింది. అంత బాగుంది కదా. ఆ తర్వాత అక్కడ నుండి ఆయన ఏం చేశాడంటే, ఇక పరిచయంలోకి రాకమునుపు ఆయన ఉపవాస దీక్ష ప్రకటన చేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడండి కొండ మీదకి ప్రార్థనలో గడపడానికి. 40 రోజులు గడిపాడు ప్రార్థనలో. అసలే ఆయన దైవ కుమారుడు, అసలే దేవునికి ప్రియమైన కుమారుడు, అసలే ఆయన భగవంతుడు. భగవంతుడు ఇప్పుడు ఉపవాసం ఉన్నాడు, అది కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎంత శక్తితో ఉండి ఉంటాడు ఒక్కసారి ఊహించండి. మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట, అసలే భగవంతుడు. ఈయన 40 రోజులు ఉపవాసం ఉన్నా మంచి మామూలు బలం కాదు. ఆ టైంలోనే మీరు అనుకున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నా, పొద్దున్న ఒక గంట చేస్తా, మధ్యాహ్నం ఒక గంట చేస్తా, రాత్రి ఒక గంట చేస్తా, పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి స్తుతులు చెల్లిస్తా, రోజుకు 2 సార్లు అయినా కనీసం వాక్యం చదువుతా, నన్నాడు కదిలించలేడు సందేహం అని. ఏసై దగ్గరికే వచ్చాడు, ఏసైకి వేసాడు ఈ బాణాలంటే ఇంకేంటండి? మీరు ఆ కాన్ఫిడెన్స్ వద్దు, జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఆడు తంతరగొట్టి ఏసై దగ్గరికే వెళ్ళాడు, ఏసైకి వేసాడు. ఏంటి ఆ బాణం చెప్పనా? ఈ పరిస్థితుల్లో ఉపవాసం అలా ముగించాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వేశాడు. చూడండి ఆ మాట మీకు నేను చూపిస్తాను, తీయండి బైబిల్స్. ఎలాగో మీరు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించుము. చూడండి చూడండి చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఒక సందేహం నూరు బాగు, నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లుగా నువ్వు ఆజ్ఞాపించు. ఇంకా నువ్వు ఆకలితో ఉన్నావు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, ఏం తినలేదు, ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, ఇప్పుడు నీ ఆకలి మంటలు చల్లారతాయి, కనుక నువ్వు దేవుని కుమారుడు అయితే నిజంగా ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా అంటే చూడండి, సందేహం నూరు పోస్తున్నాడు. ఏంట్రా, నేను దేవుని కుమారుడు కాదో, నీకు చూపిస్తాను రా, ఈ రాళ్ళు రొట్టెలగునుగాక అంటే అయిపోయింది. అదే సందేహాన్ని స్వీకరించినట్టు ఆయన, అంటే అపవాది మాటను స్వీకరించినట్టే, ఆయన యాక్సెప్ట్ చేసినట్టే. నాకు డౌట్ పెడతాయంట్రా, నాకు డౌట్ లేదు, నేను దేవుని కుమారుడిని. ఇందాకే బాప్తిస్మం పొంది 40 రోజుల క్రితం నేను బాప్తిస్మం పొంది ఒడ్డుకెక్కుతూనే నా తండ్రి మాట్లాడాడు, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఆకాశం ప్రతిధ్వనించి. ఇక మళ్ళీ నాకు డౌటా? మళ్ళీ నాకు డౌట్? నాకు డౌట్ లేదు, నేను దేవుని కుమారుడిని, ఈ రాళ్ళు రొట్లగినట్టుగా నేను ఆజ్ఞాపించి రుజువు చేసుకోవాల్సిన, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదో. ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిని నేను, అంతే. నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, రుజువు చేసుకోవాల్సిన ఆయనకి డౌట్ ఒక్కింత కూడా ఉన్నా నేను దేవుని కుమారుడు కాదా,
నేను దేవుడు చూస్తా చూడు, నేను దేవుని కుమారుడు కాదు, ఇదిగో చూడు అనేసి చూడు. ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదండి అపవాది, ఏయబోయాడు ఆ బాణాన్ని యాక్సెప్ట్ చేయలేదంటే నేను దేవుని కుమారుడిని వదిలేశాడు ఆ సిగ్మాల్లోడు. ఇంకోసారి ప్రయోగించాడు మళ్ళీ, కాస్త చూడండి కాస్త కిందకి ఆరో వచ్చిన వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకోసారి దెబ్బ కొట్టాను. మళ్ళీ అదే సందేహం, మళ్ళీ ఇంకోసారి ఇంకో విధంగా, అంటే ఆ విధంగా లొంగలేదు కదా, ఇంకో విధంగా మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆరో వచ్చిన చదవండి, దాని కొంచెం పై వచ్చిన కూడా చదువు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన్ని తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలబెట్టి శిఖరం మీదకు తీసుకెళ్ళిపోయాడు. ఆ శిఖరం మీద నిలబెట్టాడు. నిలబెట్టి ఏమన్నాడు చూడండి, నీవు దేవుని కుమారుడవైతే కిందకి దూకు, ఆయన నిన్ను గురించి తన తగతులకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదాలకు రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎక్కడుంది ఇది? 91వ కీర్తనలో ఉంది. నీ పాదాలకు రాయి కూడా తగలకుండా వారిని నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దూకు ఎక్కడ నుండి. నేను నమ్ముతా. అరే నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నాకు తెలుసు నేను దేవుని కుమారుడిని. యాక్సెప్ట్ చేయలేదు అంటే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయలే. చూస్తావా చూడ, దూకేస్తానా, 1 2 3 ఒక్కసారి. అక్కర్లేదండి, రిసీవ్ చేసుకోలే దాన్ని, అసలు తీసుకోలేదో తీ అసలు బే. నేను దేవుని కుమారుడిని, నేను దూకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అక్కడే దెబ్బ కొట్టాలి, అక్కడ కొట్టాడు, ఇక్కడ ఏ దెబ్బ కొట్టాలి, ఇక్కడ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నా ప్రసంగం పక్కకి వెళ్ళిపోద్ది కాబట్టి నేను అక్కడ చెప్పట్లా ఏసై చెప్పిన ఆన్సర్ని. కానీ ఆయన ఆ సందేహాన్ని తీసుకోలేదండి, తిప్పి కొట్టాడు అంతే ఆ సందేహాన్ని. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీకు కూడా సందేహం లోపలికి వస్తుంది, కరోనానేమో ఇది. ఏ కరోనా లేదు, దాని తాత లేదు. ఏదొచ్చినా నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, ఏదొచ్చినా నన్ను కాపాడే, నన్ను రక్షించేది అని మిమ్మల్ని జనాల్లో గెలిపోయి జ్వరబడిపోయి ఓ బాగున్నారా బాగున్నారా అందరితో మాస్క్ లేకుండా మాట్లాడేసేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. వెళ్ళి తగిలించుకోవద్దు, కానీ ఏదున్నా సరే తగిలిందని మాత్రం అనుకోవద్దు. ఏదొచ్చినా నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు అనేది మాత్రం కొంచెం, ఎందుకంటే మన గవర్నమెంట్కు లోబడాలి, మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అట్ ద సేమ్ టైం సందేహం అనేది మనలోకి రానియొద్దు. నేను ఈ మాటలు అన్నానని ఉక్కుమని జనాల్లోకి జ్వరపడిపోయి నాకేం రాదు, ఇందా పాస్టర్ గారు చెప్పారు నాకేం రాదు, నేను వెళ్ళిపోతాను, అందరితో మాట్లాడేస్తాను, అందరి ఇళ్ళకి వెళ్ళిపోతాను, అందరితో కలిసి సహవాసం చేసేస్తాను, కలిసి మళ్ళీ షేకన్లు ఇచ్చేస్తాను, మళ్ళీ అదే ముఖాన్ని రుసేసుకుంటాను, తెచ్చుకుంటారు. ఏం అవదు మనకి, చచ్చిపోం కానీ కొంచెం బాధపడతాం కొద్ది రోజులు. కనుక అది కూడా లేకుండా కొంచెం జాగ్రత్త పడదాం, కొంచెం జాగ్రత్త పడదాం. ఎందుకు కొన్ని రోజులు మరి క్వారంటైన్లోకి ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఎందుకు కొన్ని రోజులు మళ్ళీ బాధపడాలి, అది ఎందుకు మనకి, అది ఎందుకు కొని తెచ్చుకోవాలి. కానీ నేను అంటున్నాను, ఉట్టిపున్నాన్న డౌట్ పడవద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఉట్టిపున్నాన్న ప్రతి చిన్ని దానికి ఇది కరోనానేమో అనే డౌట్ మనలోకి రాకుండా జాగ్రత్త పడదాం మనం, చాలా జాగ్రత్తగా ఉందాం. చూడండి అది ఏసయ్య చూడండి, అసలు స్వీకరించలేదండి. నేను దేవుని కుమారుడిని అయితే అనే ఆలోచన కూడా నాకు లేదు, నేను దేవుని కుమారుడిని. నువ్వేమనుకున్నా నేను దేవుని కుమారుడిని, సరే నేను ఎలాగ చెప్పినా లోబట్టం లేదని ఆఖరికి సిలువ వరకు, అంటే మధ్యలో చాలా ప్రయత్నాలు చేశాడు యేసయ్యను కూడా, చాలాసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేశాడు, అన్నిటిని గ్రంథస్థం చేయలేదు. ఇక లాస్ట్లో ఇక నా మాట ఎలాగే వింటలేదు, జనాల ద్వారా అయినా సరే ఈయనలో రోషం పుట్టించి ఈయన ఎలాగైనా టెంప్ట్ చేయాలని సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ప్రయత్నం చేశాడండి. అమ్మమ్మమ్మమ్మో సిగ్గుమాలనోడు చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు, చూపిస్తాను మత్తయి శుభవార్త 27వ అధ్యాయానికి వెళ్దాం. యేసయ్య సిలువలో వేలాడైనప్పుడు కూడా వదిలిపెట్టలేదండి అపవాదిగాడు. అక్కడ కూడా అంటే ఈ మధ్యలో ఆయన పరిచర్యలో ఆరంభమైనప్పటి నుండి 3.5 సంవత్సరాలు ఎన్నో డౌట్లు సందేహం ద్వారా యేసయ్య పడగొట్టాలని ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడ ఛాన్సెస్ ఇవ్వలేదు. ఆఖరికి సిలువలో వేలాడుతున్న సిలువ శిక్ష కూడా అమలు అయిపోయింది, సిలువలో వేలాడుతున్న అక్కడ కూడా వదిలిపెట్టట్లేదండి, అంటే చనిపోయే క్షణంలో కూడా వదిలిపెట్ల. చూడండి ఆ మాట మీకు చూపిస్తాను, 27వ అధ్యాయం 40వ వచనం చదవండి. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఏం జరిగిందంటే జాగ్రత్తగా గమనించండి. యేసయ్యని సిలువేసారా, సిలువేసినప్పుడు ఆ మార్గాన్ని వెళ్తున్నారు కొంతమంది జనం, వెళ్తా అక్కడ ఆగి నిలబడి ఈ తలలు ఆడిస్తూ, అరే దేవాలయాన్ని పడగొట్టేవాడట, దేవాలయాన్ని పడగొట్టేవాడు సిలువలో చూడరా నిస్సహాయంగా ఉన్నాడు, అయ్యో దేవాలయాన్ని పడగొట్టే మునగాడా, ముందు నువ్వు దిగవయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయితే ముందు నువ్వు ఎదగ దిగవయ్యా సిలువ మీద నుండి, పెద్ద దేవాలయాన్ని పడగొడితే 3 రోజులు లేపేసే మునగాడంట, ఏట్రా నువ్వు నిజంగా దేవుని కుమారుడు. చూడండి ఆ మాట అసలు, అంటే రోషం తెప్పించి ఆయనలో ఆ డౌట్ క్రియేట్ చేయడానికి. చూడండి ఆ మాట చదవండి కావాలంటే,
ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలోచుచు దేవాలయము పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. ఈ మాటకు ఆయన వెంటనే రెస్పాండ్ అయిపోయి, ఏంట్రా నేను దేవుని కుమారుడు కాదా, సరే చూద్దాం నేను దిగుతున్నాను, ఎందుకు దిగిపోవాలి లెక్క ప్రకారం సిలువ మీద నుండి దిగటం అందుకే ఎంతసేపు అండి, ఎట్ట అంటే ఉడిపోద్దు మీకు, ఎట్ట అంటే ఉడిపోద్దు మీకు, ఎట్ట అంటే కాలు దెబ్బతో వచ్చేస్తుంది కిందకి దిగిపోతాడు ఆయన. పెద్ద రిస్క్ తీసుకోవాలి ఆయన సిలువ మీద నుండి దిగటం, పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే సిలువలో ఎడం పక్క దొంగ కూడా సేమ్ డైలాగ్, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదయ్యా నువ్వు, మేమంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మాకు ఏ పవర్స్ లేవు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు. అక్కడ సిలువలో దొంగ ద్వారా, అక్కడ సిలువలో వేలాడుతున్నా సరే అపవాది వదిలిపెట్టట్లేదు చూడండి, అపవాది అక్కడ సందేహం, ఇక్కడేమో దొంగ ద్వారా, అక్కడేమో జనం కూడా, ఆ జనం కూడా వచ్చి అక్కడ నిలబడి వాళ్ళు కామెంట్ చేస్తారు. అంటే ఎలాగలాగా ఏసైలో సందేహం ద్వారా ఏసైలో ప్రవేశించి ఏసైలో ఉన్న మహిమను దొంగిలించాలని ప్రయత్నం చేశాడు, ఏసైలో ఉన్న ఆశీర్వాదం దొంగిలించాలని ప్రయత్నం చేశాడు, కానీ ఏసై అవకాశం ఇవ్వలేదు. కనుక శ్రేణి మీద కూర్చున్న మీ అందరూ మంచి విశ్వాసులు, మంచి బిడలు, మిమ్మల్ని అందరూ బట్టి ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను, ఎప్పుడు మిమ్మల్ని చూస్తున్నా అని ఎదురు చూస్తున్నాను, మీరు లైవ్లో ప్రతిరోజు నన్ను చూస్తున్నారు సంతోషం, మీరు చూస్తున్నారా నేను సంతోషిస్తున్నాను, నేను కనీసం నేను మిమ్మల్ని చూసే అవకాశం లేదని అప్పుడప్పుడు బాధపడుతున్నాను. కొంతమంది ఫోన్ చేస్తూ అంటున్నారు చాలా బాధగా ఉందండి, దిగులేస్తుందండి, కనీసం వారంలో ఒకటి రెండు సార్లు మిమ్మల్ని కలుసుకునేవాళ్ళం, మీతో కలిసి మాట్లాడేవాళ్ళం, ప్రార్థన చేయించుకునేవాళ్ళం, ఎంతో ఆనందించేవాళ్ళం ఒక ఫ్యామిలీ లాగా, కానీ అది లేక ఇప్పటికి 6 వారాలు అయింది పాస్టర్ గారని, 6 వారాలు అయింది మిమ్మల్ని చూసి మీతో ప్రార్థన చేయించుకొని మీ సందేశాలన్నీ మీ ముందు కూర్చొని అలా వింటూ మీతో కలిసి అలా గడిపిన రోజులు 6 వారాలు అయిపోయింది పాస్టర్ గారని ఫోన్స్ చేస్తూ ప్రజలు మాట్లాడుతుంటే నిజంగా చాలా దిగాలవుతుంది, చాలా వేదన అవుతుంది, కానీ మిమ్మల్ని ఎలా బలపరచాలని ఉద్దేశం. అపవాది పైన మీరు జయం పొందాలి, అపవాది తంత్రాలకు మీరు ఎక్కడ లొంగకుండా అపవాది తంత్రాన్ని మీరు జయించాలనే ఉద్దేశంతో ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాను. చూడండి, అపవాదికి అవకాశం ఇవ్వలేదు ఏసయ్య, అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు, ఆదాము అవ్వ, అవ్వ అవకాశం ఇచ్చింది ఆశీర్వాదకరమైన జీవితాన్ని శాపంగా మార్చేసుకుంది, పేతురు అవకాశం ఇచ్చాడు నీళ్ళ మీద నడిచి అంత స్థాయికి వచ్చేసినోడు నీళ్ళలో అదే నీళ్ళలో మునిగిపోయాడు. సందేహం అనే అవకాశం, సందేహం అనేది అపవాది బాణం, అవకాశం ఇచ్చామో ఆ తంత్రగొట్టికి నాశనం చేసేస్తాడు. మమ్మల్ని ఏం చేయలేడు, మాకేం పర్లేదు అనుకుంటేదిగో ఏసై దగ్గరికే వెళ్ళాడు ఇన్నిసార్లు అని నేను చెప్తున్నాను, ఇక మీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంత లేదు, ఏసై దగ్గరికే వెళ్ళినోడు, మా దగ్గరికి రాడా, వస్తాడు కానీ అవకాశం ఇవ్వద్దు, సిలువలో వేలాడుతున్నా సరే వదిలిపెట్టలేదు ఏసైని. ఏసైలో ఈ సందేహం అనే బాణం గుచ్చి ఏసై పవర్ దించేయాలి, ఏసై మహిమలు తీసేయాలని ప్రయత్నం చేశాడు. దేవుడు మహిమతో నింపాడు మనల్ని, అది కోల్పోవద్దు విశ్వాస బృందమా, దేవుని పిల్లలారా అది కోల్పోవద్దు అని ప్రభువాడు మీకు మనం చేస్తాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను ఇక్కడికి వచ్చే లైవ్ దగ్గరికి నేను వచ్చే ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక పావుగంట క్రితం, ఫస్ట్ గా రండి, నేను మేము లైవ్ చూసాం, నిన్న ఉదయం ఆరాధన చూసాం, నిన్న సాయంత్రం ఆరాధన చూసాం, 2 ఆరాధనలో కూడా మీ సందేశాలు మేము విన్నాం, సందేశాలు విని మేము ఎంతో బలపడ్డాం, అంత మాత్రమే కాదు స్వస్థత ప్రార్థనలో మేము పాల్గొన్నాం, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు మీ లైఫ్స్లో అని మీరు అన్నారు, మేము నమ్మాం. జరిగిందని చెప్పన, చావు బతుకుల మధ్య ఉన్న మా అమ్మమ్మ గారు బ్రతికేశారండి నిన్నండి, నిన్న జరిగిందండి మా అద్భుతం. మేము 24 మంది ఉన్నామండి ఫ్యామిలీ మెంబర్స్, 24 మంది ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత మేము వచ్చి బాప్తిసం పొందుతామండి, మేము సంఘంలో ఏం అద్భుతం అండి బాబు, నిన్న జరిగింది ఇది, నిన్న జరిగింది. ఆ బాబు పేరు రవికుమార్, తన కోసం ప్రార్థన చేద్దాం మనం. రవికుమార్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, 24 మంది ఒకే రోజున మేము బాప్తిసం పొందామండి లాక్డౌన్ ఎత్తేయంగానే, ఆ రోజు నుండి చర్చికి రావడం ప్రారంభిస్తామండి, మా కోసం మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి అంటే నా ఆనందానికి అవధులు లేవండి. ప్రభువా, నిజంగా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా, ఇది మీ గొప్పతనమేనయ్యా, విశ్వాసంతో మనం నమ్మాం, కార్యాలు చేస్తున్నాడు దేవుడు, కార్యాలు చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు నమ్మండి, అనుమానం అనేది సందేహం అనేది రానియొద్దండి బాబు, అది వస్తేనే మనం సర్వనాశనం, అది రానియొద్దు, అది రానియొద్దు. బైబిల్ గ్రంథంలో మనం ఇలా పరిశీలిస్తే మనం దేవుని పిల్లలమా కాదా,
ఆయన యేసయ్య, యేసయ్య దేవుని కుమారుడు. మనం కూడా దేవుని కుమారులమే, మనం కూడా దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలం ఏంటండి, మేము దేవుని పిల్లలం ఏంటండి అన్నట్టు మీరు అనుకుంటున్నారా? కనీసం మీరు నా కళ్ళ ముందు ఉంటే మీ ఫీలింగ్స్, మీ ముఖాలను చూసి నాకు అర్థమైపోయేది. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియట్లా, నా ఫీలింగ్స్ అన్నీ మీరు చూస్తున్నారు కానీ మీ ఫీలింగ్స్ నాకు కనబడట్లా. మరి మీరు ఎలా పెట్టారో, ఆ మూతి ఎలా పెట్టారో, ఆ ముఖం ఎట్ట పెట్టారో, ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఎలాగైనా నేను ఊహించుకుంటూ మాట్లాడుతున్నా. మరి ఏం చేయమంటారు? మరి ఊహించుకుంటూ మాట్లాడుతున్నాను. మనం కూడా దేవుని పిల్లలమే. ఎలా చెప్తారండి పాస్టర్ గారు? అండి ఎలా చెప్తారండి? మత్తయి సువార్త ఒకసారి తీద్దాం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ 9వ వచనంలో ప్రభు ప్రార్థన నేర్పిస్తూ, ఆ ప్రార్థనలో ఇలా చేయండి మీరు ప్రార్థన, భగవంతుడా అసలు బిగినింగ్ ఎలా బిగినింగ్ చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. అంటే చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు కనుక మీరు ప్రార్థన చేసినప్పుడు భగవంతుడే కాదు, పరలోకమందున్న మా తండ్రి. మా తండ్రి అంటే మనం ఆయన పిల్లలమా కాదా ఇక్కడ అర్థం చేసుకోండి. సరే, ఇంకో మాట అదే 6వ అధ్యాయంలో ఇంకోటి మీకు చూపిస్తాను. అదే 6వ అధ్యాయంలో 25-26 వచనాలు మనం చూస్తే, ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరిస్తామో అని మీ ప్రాణాల గురించి, మీ దేహాల గురించి ఏంటయా చింతిస్తారో? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. అంటే ఇప్పుడు ఆయన ఆకాశ పక్షుల తండ్రి కాదు, మనకు తండ్రి. అక్కడ అంటున్నాడు మీ పరలోకపు తండ్రి అంటే ఆ తండ్రి మన తండ్రి. ఈజ్ అవర్ ఫాదర్, వి ఆర్ హీస్ సన్స్, హీస్ డాటర్స్. ఆయన పిల్లలం మనం, ఆయన కొడుకులం, ఆయన కూతుర్లం అండి. నేను ఆయన కొడుకుని, మరి మీరు ఆయన కూతురేనా? ఎస్, ఆమెన్. మీరు ఆయన కూతురు, మీరు ఆయన కొడుకు, ఆమెన్. మనం ఆయన పిల్లలం, మనం ఆయన పిల్లలం అంతే. ఆ యేసయ్య, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నేను కుమారుడే. నువ్వు పెట్టేదేంట్రా సందేహం? నేను ఆయన కుమారుడినే, నేను ఆయన కుమార్తెనే. యేసయ్య ఎలాగైతే నిలబడ్డాడో మనం కూడా అంతే. ఆయన కుమారుడిని నేను, ఆయన కుమార్తెను. చూడండి ఇంకో మాట అదే అధ్యాయంలో ఇంకా కాస్త చివరికి వచ్చేసేటప్పటికి 31వ వచనం కానీ అంటాడు, కాబట్టి ఏం తిందమో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో అని మీరు చింతపడొద్దు, మీరు చింతపడొద్దు. ఇవన్నీ మీకు కావలయునని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని, మీ పరలోకపు తండ్రికి తెలుసు ఇవన్నీ మీకు ఇవ్వాలి, మీకు కావాలని. ఈరోజు మనకేం కావాలో అవన్నీ, మనకు అవి కావాలని ఎవరికి తెలుసు? మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, మీ తండ్రి వాటి అన్నిటిని మీకు ఇస్తాడు. మీరు ఆయన వెతకండి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అన్నీ ఇస్తాడు దేవుడు మీకు. ఆయన మన తండ్రి, సొంతం చేసుకోండి. ఆయన మన తండ్రి, హీజ్ అవర్ ఫాదర్, హీజ్ అవర్ ఫాదర్. వీఆర్ హీజ్ సన్స్, వీఆర్ హీజ్ డాటర్స్. ఆయన పిల్లలం మేము, ఆయన కొడుకులం, ఆయన కూతుర్లం. ఆమెన్. అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి, ఆయన మనసులో పెట్టుకోండి. సందేహం అనేది రానివద్దు. ఈ సందేహం అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అపవాది ఆయుధం, తంత్రగొట్టి అపవాద ఆయుధం, అది రానివద్దు. దావీదు ఏమంటున్నాడు ఒకసారి ఆ డైలాగ్ మనం చదువుకొని, మనం ఒకటి రెండు మాటలు మనం తెలుసుకొని మనం ముగించేసుకున్నాం. దావీదు 26వ కీర్తనలో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం చూడండి. 26వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి చూడండి ఎంత క్లారిటీగా, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. ఏం సందేహపట్ల, ఏం సందేహం? మాటలతో మనం కూడా చెప్తాం, మాటల కోటలు దాడిపెట్టేట్టు మాట్లాడేస్తుంది. ఏం సందేహం లేదండి, దేవుడి మీద నమ్మకం ఉంది. సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చేస్తుంది సందేహం. ఇక్కడ అంటున్నాడు, ఏం సందేహపడకుండా దేవుని మీద నిన్నాం, ఏం కొంచెం కూడా సందేహం లేదు. దావీదు నిజంగా కొంచెం కూడా సందేహం లేదు అంటానికి అక్షరాల క్రియల్లో రుజువు చేశాడు. గొల్యాతు ముందుకు వెళ్ళాడు. గొల్యాతు ముందుకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలందరూ సందేహంతో తలదించుకున్నారు ఓడిపోతామని. ఈయన మాత్రం పిల్లగాడు, ఆయన ఆజానబాహుడు, ఆరుమూల జాండెత్తున్నాడు. అంటున్నాడు, అరే రే కుక్కలు అనుకుంటున్నారు, రాళ్ళు ఎరుకొని వస్తున్నావు, అరే నువ్వు ఎంత హైట్ ఉన్నావు, ఎంత ఉన్నావు, నేను ఎంత ఉన్నానో చూసావరా, నిన్ను కొట్టడానికి ఆయుధాలు కూడా అక్కర్లేదురా, నా చేతులతోనే చించేసి ఆకాశ పక్షులకు ఆహారం చేస్తానరా. దానికి ఈయనేమనాలి, ఏమన్నాడో తెలుసా?
నువ్వు కత్తిని పట్టుకొని ఈటను పట్టుకొని డాల్ను పట్టుకొని వాటి బలాలతో నువ్వు నా మీదకి వస్తున్నావు కానీ నీకు ఆనే బలాలు నా దగ్గర ఏమీ లేవు. అలాంటి బలాలు లేవు. నా బలం ఏంటో చెప్పన, సైన్యములకు అధిపతి యొక్క యెహోవాయే నా బలం. ఆయన ధరించుకొని ఆయన పేరట నేను నీ మీదకి ఒక యుద్ధానికి వస్తున్నాను. ఈరోజు నీ తల తెగ నరికేది నరికేది నీ ముండే ఆకాశ పక్షులకు అడవి మృగాలకు ఆహారంగా వేస్తా. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడు అని ప్రపంచ ప్రజలు తెలుసుకోబోతున్నా. బా ఏం ఛాలెంజ్ అండి బాబా, అంటే ఎంత విశ్వాసం ఉంటే శత్రుత ఈ ఛాలెంజ్ చేస్తాడండి. ఈ ఛాలెంజ్ ఏం మాత్రం సందేహపడకుండా ఆ ఛాలెంజ్ వేశాడండి. ఛాలెంజ్ వేసినట్టే ఒడిసెలో రాయి పెట్టాడేసాడు. ఒక్క దెబ్బకు అంతెత్తున్నాడు, ఒక్కసారి కింద పడిపోయాడు. పరుగు పరుగు నిలిపాడండి. ఆడి కత్తే తీసుకుని ఆడి తల్లి నరకేసి చేత్తో పట్టేసుకున్నాడు అంతే నిమిషంలో. సందేహం లేకపోతే ఇట్లాంటి కార్యాలు జరుగుతాయండి. సందేహం లేదు, ఏం సందేహపడకుండా యెహోవా మీద నాకు నమ్మకం ఉంది, మాట అన్నాడు అదే జరుగుతుంది. ఏమండి ఆయన ఇంకో చోట కీర్తనలో ఇంకో చోట ఒక మాట అన్నాడు. జస్ట్ ఒకసారి అది చూద్దాం చూడండి. మూడో కీర్తనలో ఏమంటాడో తెలుసా? మూడో వచనం, యెహోవా నీవే నా కేడము, నీవే నా అతిశయాస్పదము, నా తల ఎత్తువాడవు నీవే. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలుగెత్తి యెహోవాకు నేను మొర్రపెట్టినప్పుడు ఆయన ప్రధాన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిస్తాడు. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా ఇంటి చుట్టూ మోహరించిన నేను మాత్రం భయపడను. ఏం ధైర్యం అండి బాబు, 10,000 మంది ఇంటి చుట్టూ మోహరించి కత్తులు పరిచలేసాము, వచ్చేసామరా నీ ఇంటిని రౌండ్ వేసేసామరా అని 10,000 మంది వచ్చినా సరే నేను చక్కగా కడుపు నిండా తిని చక్కగా పండుకొని హ్యాపీగా నిద్రపోయి మళ్ళీ పొద్దున ప్రశాంతంగా లేస్తాడంట. ఏంటో ఎలా సాధ్యం రా ఇది? ఎలా సాధ్యం అంటే నాకు యెహోవా ఆధారం. నేను మోకరించి ఎలుగెత్తి యెహోవా అని ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు, దిగి వస్తాడు, నన్ను ఆదుకుంటాడు. ఆయన ఉండగా నాకే అండి భయం. ఏం ధైర్యం అండి బాబు, అసలు సందేహం అనేది లేదండి ఈయనకి, కొంచెం సందేహం కూడా లేదండి. ఇలా ఉండబట్టేనండి దావీదు అంత వీరకార్యాలు చేశాడు. మన జీవితంలో అన్ని అడుగేస్తే 66 సార్లు అనుమానిస్తాం. ఎన్నిసార్లు ఎన్నిసార్లు? 66 అడుగేస్తే 66 సార్లు అనుమానిస్తాం. ఎలా కార్యాలు చూస్తామండి? ఎక్కడి నుండి అయినా కార్యాలు చూద్దాం. అనుమానం అనేది మనలోకి రానియొద్దు అంతే. అనుమానం అనేది రానియొద్దు. ఖచ్చితంగా దేవుడు మన కార్యం చేయబోతున్నాడు. ఆమెన్. మీకు ఇంకొక చిన్న మాట నేను చూపించేసి నేను ముగించేస్తానండి. మీరు ఫుల్ టైం ఇచ్చారని నేను ఫుల్గా తీసేసుకొని ఫుల్గా మాట్లాడేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. ఇప్పటికే మరి ఫుల్ మెసేజ్ మీకు వచ్చేసింది నేను నమ్ముతున్నాను. ఒక్కసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 5, 6 వచనాలు అన్ని రకాలలో చెప్తున్నా. ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఇక మిగతా వాళ్ళందరికీ కూడా దీన్ని రిసీవ్ చేసుకోండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అయితే అతడు దేవుణ్ణి అడగాలి. జ్ఞానమే కాదు, ఏది కావాలంటే అది. మీకేం కావాలి? ఏది కావాలంటే అది. మీకు ఆరోగ్యం కొద్దుగుందా? మీకేమన్నా ఆర్థిక పరిస్థితులు కొద్దుగున్నాయా? లేకపోతే మీకేం కొద్దుగుంది? జ్ఞానం కొదుగుందా? డబ్బు కొదుగుందా? ఆరోగ్యం కొదుగుందా? మీకేం కొదుగుంది? మీకు కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అందరికి ఎలా ఇస్తాడు? ధారాళంగా అందరికి దయచేస్తాడు. ఏం గద్దెంచడు ఎవరిని గద్దే? ఎందుకురా నీకు? ఆహా, ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. మీకేం కావాలి? ఏం కొదుగుంది మీకు? మీకేం కొదుగుంది? ఆరోగ్యం కొదుగుందా? జ్ఞానం కొదుగుందా? డబ్బు కొదుగుందా? ఏం కొదుగుంది? మీకేం కొదువుగుందో అడగండి దేవుణ్ణి. ఆయన ఎవరిని గద్దించడు, ధారాళంగా అందరికి దయచేస్తాడు అంటూనే ఒక మాట అంటాడు చూడండి. అయితే అడిగేవాడు ఎలా అడగాలంట? అయితే అతడు ఏ మాత్రమును సందేహపడక విశ్వాసంతో అడగవలెను. అంటే అడిగేవాడు ఎలా అడగాలి? ఏ మాత్రం సందేహపడకుండా, ఏ మాత్రం సందేహపడకుండా విశ్వాసంతో అడగాలి అడిగేవాడు. మరి మనం ఎలా అడుగుదాం? అడుగుతాం బ్రహ్మాండ, ఊగిపోయి ప్రార్థన చేస్తాం, ఊగిపోయి ఊగి ఊగి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి అక్కాయ్ నా కోసం ప్రార్థన చేయండి అక్కాయ్, మీరు కొంచెం బలంగా కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అక్కాయ్. ఇప్పుడే కదా ప్రార్థన చేసావు నువ్వు, అయిద్దంటావా? కోపమే పెట్టుకోటండి అలాంటి వాళ్ళు. అయిద్ది అంటావేంటి? సందేహంతో మరి ఎంతసేపు ఎందుకు ప్రార్థన చేసావు? ఊగిపోయి ఊగిపోయి. నేను అంటున్నాను మనం చేసే ప్రార్థన చిన్నదా పెద్దదా లెంగ్త్లు కొలుసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రార్థన చేశాం, సందేహపడదు, ఏం సందేహపడదు. చూడండి అక్కడ అంటున్నాడు, ఏమి అడిగేవాడు అయితే అతడు అడిగేవాడు ఏమీ సందేహపడకుండా విశ్వాసంతో అడగాలి. అలా అడిగితే ధారాళంగా ఇస్తాడు. ఎవరిని గద్దించడు, అందరికి ఇస్తాడు. చూడండి మాట, అందరికి ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు, అందరికి ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. ఏం కొద్దుకుంది అడగండి. అయితే ఆయన ఇస్తాడని నమ్మండి, అంతే. ఆయన ఇస్తాడని నమ్మండి, సందేహపడకుండా అడగండి. కనుక మనం అడుగుదామండి, దేవుని సన్నిధిలో మీకేం కావాలో అన్నీ అడగండి. ఇలా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి ఇంకా చెప్పడానికి. మరి ఇప్పటికే మరి చాలా సమయం నేను తీసుకున్నాను. సరే, మనం సందేశం ముగించే ముందు సందేహం అనేది లోనకొస్తే ఆ సందేహం అనే దారిలో నుండి అపవాదం వచ్చేస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చేస్తాడు, ఆనందం తీసేస్తాడు, దుఃఖంగా మార్చేస్తాడు, భయం ఆందోళన లేని జీవితంలో భయం ఆందోళన కలిగించేస్తాడు. రెండు, నీళ్ల మీద నడిచే అంత పరిస్థితుల్లో ఉన్న నిన్ను మునిగిపోయేటట్టు చేస్తాడు. అంటే ఒక్క సందేహం అనే ఒక్కటి ఉపయోగించి అపవాది ఎన్ని పనులు చేసేస్తున్నాడు చూడండి, మనల్ని నాశనం చేసి పడేస్తాడు. సందేహం అనేది ఒక్కటి రాకపోతే ఎన్ని కార్యాలు చూస్తామండి. ఏది కొరత ఉందో ధారాళంగా దేవుడు మనకిస్తాడు. అంత మాత్రమే కాదు, మీకు ఏం కావాలది, ఏం కావాలది, అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించడానికి, ఆఖరికి అసాధ్యాలు సుసాధ్యాలుగా మారటానికి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. కనుక నేను అంటున్నాను, ప్రార్థన చేసుకున్న మీరు ఎవ్వరు సందేహపడద్దు. దేని గురించి, నేను కరోనా వైరస్ గురించి చెప్పాను, అది ఏదైనా సరే దేని గురించి సందేహపడద్దు. మన తండ్రి ఉన్నాడు, ఆయన మన పరలోక తండ్రి, మనం ఆయన పిల్లలం, ఆయన మనల్ని అన్ని రీతిలో కాపాడుతాడు, బలపరుస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు, మనల్ని బ్లెస్ చేస్తాడు, మంచి రోజులు మనకిస్తాడు. విశ్వాసముతో ఆయన వైపు ఎదురు చూస్తూ ఆయన ద్వారా గొప్ప ఆదరణ పొందుతూ మనం ధైర్యం పొందుదాం, గొప్ప ఆశీర్వాదకరమైన లైఫ్ మనం లీడ్ చేద్దాం. దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ మాటలు ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలడు వంచండి.